హాయ్ ఎవ్రీబడి, ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ రకాలైన పోటీ పరీక్షలు తీసుకుంటే, ఉదాహరణకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1, ఈ పరీక్షల్లో మనకి ఇక్కడ తీసుకుంటే కామన్గా ఉండే సిలబస్ ఏంటి అంటే మనకి ఇండియన్ పాలిటీ. బట్ మనకి హిస్టరీలాగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అని ఉన్నట్టు పాలిటీకి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ, తెలంగాణ పాలిటీ అనే సమస్య అయితే మనకు రాదు. ఈ విషయంలోని పాలిటీ వల్ల మనకి కొంచెం అడ్వాంటేజ్. ఎందుకు రాదు అనే ప్రశ్న మీకు ఉత్పన్నమైతే దానికి సమాధానం ఏంటంటే, భారత రాజ్యాంగం కేంద్రానికి రాష్ట్రాలకి రెండింటికి కలిపి ఉమ్మడిగా ఒకటే రాజ్యాంగాన్ని సూచించింది. కాబట్టి తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో అయినా పాలిటీ అనే సిలబస్ ఉంటే వాళ్ళు, ఆ విద్యార్థులు చదివేది ఇండియన్ పాలిటీ మాత్రమే. ఇక్కడ మనకి ఒకసారి మనం సబ్జెక్ట్ అంటూ నేర్చుకుంటాం అని డిసైడ్ అయితే ఆ సబ్జెక్ట్ ఏ పరీక్షకైనా ఉపయోగపడే విధంగా ఉండడం నేర్చుకోవడం అనేది ముఖ్యమైనది. అంటే ఆ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ మొత్తం మనం నేర్చుకోగలిగితే మనం ఏ పరీక్షకి ప్రిపేర్ అయినా లేదా ఏ పరీక్ష రాసినా కూడా ఆ పరీక్షలో పాలిటీ మీద వచ్చే ప్రశ్నలు మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఫ్యాక్ట్లు మాత్రమే బైహార్ట్ చేసుకుని పరీక్ష రాద్దామంటే మనం ఎన్నిసార్లు రాసినా మళ్ళీ అన్నిసార్లు పాలిటీ చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే మొత్తం పాలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ మీద కనుక మీకు మొత్తం క్లారిటీగా ఉంటే, ఆ క్లారిటీ కనుక ఒకసారి కాన్సెప్ట్ మీద మీకు వస్తే ఏ పరీక్ష తీసుకున్నా కూడా పాలిటీ ఒకే విధంగా ఉంటుంది. అయితే మరి కానిస్టేబుల్ పరీక్ష నుంచి కలెక్టర్ పరీక్ష వరకు పాలిటీ ఉంటుంది కదా, అన్నిటికీ ఒకటేలా ఉంటుందా అంటే ఒకటే పాలిటీ అయితే ఉండడం మాత్రం కామన్. కాకపోతే పరీక్ష యొక్క స్థాయిని బట్టి ప్రశ్నలు అడిగే విధానం మారుతూ ఉంటుంది. సో ఆ పరీక్ష గ్రూప్ 2 స్థాయిలో అయితే ప్రశ్నలు ఒకలాగా అడిగే అవకాశం ఉంటుంది, అదే సివిల్ సర్వీస్ స్థాయి అయితే ప్రశ్నలు అడిగే విధానం మరొకలా ఉంటుంది. ఉదాహరణకి మనకి 2000లోని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ రాజ్యాంగ పునఃసమీక్షా సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగ పునఃసమీక్షా సంఘం, ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఇది 2002లో తన యొక్క నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దీనికి అధ్యక్షుడిగా ఎంఎన్ వెంకటాచలయ్య గారిని నియమించడం జరిగింది. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు ఈ సంఘానికి అధ్యక్షులు. అయితే ఇక్కడ ఇదే అంశం నుంచి మనకి గ్రూప్ 2 స్థాయిలో చూసుకుంటే, లేదా ఈ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతారు అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఆ సంఘం తన యొక్క నివేదికను ఎప్పుడు సమర్పించింది అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఆ సంఘానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు గ్రూప్ 2 స్థాయిలో తీసుకుంటే. అలా కాకుండా గ్రూప్ 1 యొక్క మెయిన్స్ తీసుకుంటే మనకి ఇదే అంశం నుంచి గ్రూప్ 1 యొక్క మెయిన్స్లో ఈ సంఘం చేసిన సిఫార్సులు రాయము అని అడిగే అవకాశం ఉంటుంది. జాతీయ రాజ్యాంగ పునఃసమీక్ష సంఘం చేసిన సిఫార్సులు రాయము అని అడగచ్చు, లేదా ఎంఎన్ వెంకటాచలయ్య సంఘం చేసిన సిఫార్సులు రాయము అని అయినా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదే అంశం నుంచి మనకి సివిల్ సర్వీసెస్ పరీక్ష తీసుకుంటే అసలు రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఏంటి, అసలు ఎందుకు రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాలి, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ప్రశ్న అడిగే విధానం పరీక్ష యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. పరీక్ష కనుక కొంచెం తక్కువ స్థాయిలో ఉంటే ప్రశ్నలు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి, అలాగే పరీక్ష కనుక ఎక్కువ స్థాయిలో ఉంటే ప్రశ్నలు అడిగే విధానం కూడా కొంచెం విశ్లేషణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థమయ్యే అవకాశం ఉన్నది. అయితే కాబట్టి మనం ఒకసారి కనుక పాలిటీ అనేది నేర్చుకోవడం జరిగితే ఏ పరీక్ష, ఇప్పుడు గ్రూప్ 2 మీద మనం పరీక్ష పాలిటీ చదువుకుంటున్నాం, రేపు పొద్దున మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తాం, అప్పుడు మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ పాలిటీ, లేదా గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 1 ప్రిలిమినరీకి పాలిటీ, ఇలా కాకుండా ఒకసారి కనుక ఒక సబ్జెక్ట్ మీద పూర్తిగా సంపూర్ణ అవగాహనతో ప్రిపేర్ అవ్వడం కనుక మనం చేస్తే ఏ పరీక్ష తీసుకున్నా కూడా ఆ పరీక్షకు అనుగుణంగా మన యొక్క సబ్జెక్ట్ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే మొత్తం పాలిటీ మీద కాన్సెప్ట్ మొత్తం మీకు అందించడం జరుగుతుంది. ఆ పాలిటీ ఒక కాన్సెప్ట్ మీరు అవగతం చేసుకుని ఏ భవిష్యత్తులో మీరు ఏ పరీక్ష రాసుకున్నా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఉపయోగపడే విధంగా ఉండడం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం విహంగ వీక్షణం అని మనకి గ్రూప్ 2లో సిలబస్లో పాలిటీకి సంబంధించి
ఒక సిలబస్ 50 మార్కులు పెట్టడం జరిగింది. విహంగ వీక్షణం అంటే ఏంటి? ఓ బర్డ్ ఆ వ్యూ అంటే భారత రాజ్యాంగం మీద సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అత్యంత ముఖ్యమైన లక్షణం లేదా అత్యంత ముఖ్యమైన అవసరం కూడా. కాబట్టి అసలు రాజ్యాంగంలోని మనం ఏమేమి చదువుకోబోతున్నాం, అసలు రాజ్యాంగం ఇండియన్ పాలిటీ అన్నారు సిలబస్ లోని, మరి రాజ్యాంగం అని అంటున్నాం మనం చదువుకుంటున్నాం, అసలు పాలిటీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకోగలిగితే పాలిటీ అనే పదంకి అర్థం సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా ప్రభుత్వ విధానం. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా ప్రభుత్వ విధానం. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం తీసుకున్నా ఆ ప్రజాస్వామ్యం యొక్క ప్రభుత్వ విధానం అనేది, ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క పనిచేసే విధానం అనేది ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశమే కనుక భారతదేశంలో జరిగే ప్రభుత్వ విధి విధానాలు తెలుసుకోవడం కోసం మనం భారత రాజ్యాంగం చదువుతాం. కాబట్టి పాలిటీ అంటే ప్రభుత్వ విధానం. ఇది మనకి ఈ గతంలో అడిగారు పాలిటీ అంటే ఏమిటి, గ్రూప్ టూ స్థాయిలో అడిగిన ప్రశ్న, పాలిటీ అంటే ప్రభుత్వ విధానం. సో ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వ విధానం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం భారత రాజ్యాంగం చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇండియన్ పాలిటీ అనే హెడ్డింగ్ కింద మనం భారత రాజ్యాంగం చదువుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనకి గ్రూప్ టూ మనకి భారత రాజ్యాంగం లేదా సిలబస్ లో ఉండే అంశాలను కనుక ఒకసారి చూసుకుంటే అందులో ముఖ్యమైనది లేదా ఒకసారి సిలబస్ లో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే, మొదటిది చారిత్రక నేపథ్యం, కాన్స్టిట్యూషనల్ హిస్టరీ లేదా రాజ్యాంగ చారిత్రక నేపథ్యం లేదా చారిత్రక నేపథ్యం. ఏమిటి చారిత్రక నేపథ్యం, దీనిలో ఏమి చదువుకుంటాం మనం అంటే, మనకు తెలుసు ప్రపంచంలో ఏ రాజ్యాంగం కూడా ఒక్క రోజులో అభివృద్ధి చెందింది అయితే కాదు, ఏ రాజ్యాంగం యొక్క ఆవిర్భావ వికాసాల వెనుక అయినా కూడా అనేక సంస్కరణల ప్రభావం, అనేక చట్టాల ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క ఆవిర్భావ వికాసాల వెనుక కూడా అనేక సంస్కరణల ప్రభావం ఉంది. ఆ సంస్కరణలు ఏమిటి, ఆ చట్టాలు ఏమిటి అనేది మనం ఈ చారిత్రక నేపథ్యంలో చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం తీసుకుంటే మనకి తదుపరి అంశం సిలబస్లోని రాజ్యాంగ రచన. అసలు భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఏ విధంగా రాశారు, రాసే ప్రక్రియ ఏమిటి, ఇదంతా కూడా రాజ్యాంగ రచన అనే హెడ్డిన కింద మనం చదువుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యాంగం యొక్క లక్షణాలు, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు నెక్స్ట్ అంశం మనకి. రాజ్యాంగ లక్షణాలు ఇది మనకి సిలబస్లో ఉండే తదుపరి అంశం. తరువాత భారత రాజ్యాంగ అవతారిక లేదా ప్రవేశిక లేదా పీఠిక లేదా ప్రియాంబిల్. అవతారిక, ప్రవేశిక అలాగేనే అనవచ్చు మనం దీన్ని, లేదా పీఠిక అని కూడా పిలవచ్చు. ఇంగ్లీష్లో దీన్నే మనం ప్రియాంబిల్ అంటాం. ఇక్కడ మనకి గ్రూప్ టూ స్థాయిలో ఈ పరీక్ష తీసుకుంటే మనకి ప్రశ్న పత్రం అనేది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా ప్రింట్ అయి ఉంటుంది. కాకపోతే తెలుగు మీడియంలో పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కొన్ని ముఖ్యమైన పదాలను ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవడం అత్యంత అవసరం. ఎందుకు అంటే ప్రశ్న పత్రం రెండు మీడియంలో కూడా ప్రింట్ అయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సందర్భంలో ప్రశ్న కనుక తెలుగు మీడియంలో సరిగా ప్రింట్ అవ్వక, అంటే తెలుగు మీడియంలోని ప్రశ్న తప్పుగా ప్రింట్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో కనుక ప్రశ్న సరిగా ప్రింట్ అయితే, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియంకి ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడు మనకి ఎక్స్ట్రా మార్కులు కలపడం జరగదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ అయ్యి ప్రింట్ అయింది కాబట్టి ఎగ్జామ్లో దాన్నే మనకి కన్సిడర్ చేస్తారు. కాబట్టి కొన్ని మనం తెలుగు మీడియంలో పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా కొన్ని ముఖ్యమైన పదాలను మాత్రం ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఈ మనం ఇక్కడ ప్రియాంబిల్ అనే పదం రాయడం జరిగింది. అవతారిక, ప్రవేశిక లేదా పీఠిక లేదా ఇంగ్లీష్లో ప్రియాంబిల్ అని అంటాం. ఆ తర్వాత మనకి ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, అలాగే న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఉండే అంశాలు. కాబట్టి వాటన్నిటిని ఇక్కడ రాసుకోవడం మనకి ఇప్పుడు అంతగా ముఖ్యం కాదు. కాబట్టి కొన్ని కూడా రాశాను, మిగతావన్నీ కూడా మనం ముందు పాఠ్యాంశాలు బోధించుకుంటాం కాబట్టి అప్పుడు సందర్భానుసారంగా వాటికి సంబంధించిన ప్రాముఖ్యతని, వాటికి సంబంధించి అత్యంత లోతైన విశ్లేషణని మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సంబంధించి కొన్ని రాజ్యాంగ భారత మనకి సిలబస్లో ఉండే అంశాలను మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
ఇది మనకి రాజ్యాంగానికి సంబంధించి గ్రూప్ 2 స్థాయికి సంబంధించి పాలిటీ మనం ప్రిపేర్ అయ్యే విధానం ఇక్కడ మన ఈ ఇక్కడ మనం ఏం చేసుకో తెలుసుకోబోతున్నాం అంటే మాకు మీకు సంబంధించి పాలిటీకి మొత్తం కాన్సెప్ట్ మీద మొత్తం ఒక ఓవరాల్ ఐడియా అంటే కాన్సెప్ట్ భారత రాజ్యాంగం అంటే ఏమిటి అనే ఒక అవగాహన కల్పించే బాధ్యత అయితే మాత్రం మాది అంతవరకు ఎటువంటి సందేహం లేదు ఈ రోజు మనం ముఖ్యంగా ఫస్ట్ అవతారిక లేదా ప్రవేశిక కోసం తెలుసుకోబోతాం రాజ్యాంగ అవతారిక ప్రియాంబిల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమిటి అవతారిక దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ముఖ్యంగా దానికంత ముందు అసలు అవతారికని దేని ఆధారంగా రూపొందించడం జరిగింది అనేది ముందు తెలుసుకోవాలి అవతారికకి మూలం ఏంటి భారత రాజ్యాంగ అవతారిక దేని ప్రాతిపదికన లేదా దేని ఆధారంగా రూపొందించడం జరిగింది అంటే రాజ్యాంగ అవతారిక 13 డిసెంబర్ 1946 లో నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశకని రూపొందించడం జరిగింది ఏమిటి ఆశయాలు లక్ష్యాలు అంటే మనం బ్రిటిష్ ప్రభుత్వంతోని మొత్తం యుద్ధం చేసి డిమాండ్లు చేసుకుని మొత్తానికి రాజ్యాంగాన్ని రాసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఇటువంటి రాజ్యాంగం ద్వారా భావి భారత ప్రజలకి భారత పౌరులకి మనం ఏమి అందించబోతున్నాం మన ఆశయాలు ఏంటి మన లక్ష్యాలు ఏమిటి అనే దాన్ని ఆశయాలు లక్ష్యాలు తీర్మానంలో 13 డిసెంబర్ 1946 13 డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ ఆశయాలు లక్ష్యాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగానే మనకి ప్రస్తుతం భారత రాజ్యాంగానికి ఉన్న అవతారిక రూపొందడం జరిగింది ఇదే ప్రశ్న మనకి 2012లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలో అడగడం జరిగింది ఏమిటి అంటే రాజ్యాంగ అవతారిక దేని ఆధారంగా రూపొందడం జరిగింది దేని ఆధారంగా రూపొందడం జరిగింది అంటే ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశక రూపొందించడం జరిగింది దీన్ని 13 డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్తులో పండిట్ నెహ్రూ దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే ఈ ఆశయాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశక రూపొందించడం జరిగింది ఈ పాయింట్ మనకి పరీక్షలో ఇంపార్టెంట్ ఏంటి అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా అవతారిక దేని ఆధారంగా రూపొందించడం జరిగింది అనే ప్రశ్న మనకి 2012లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలో అడగడం జరిగింది కాబట్టి ఆ పాయింట్ మీద ఆ ఒక్క దృష్టికోణంలో అభ్యర్థులు మనం దృష్టి కేంద్రీకరిస్తే మనకి మన పరీక్షా విధానం ఏ దశలో జరుగుతున్నది ఏ దిశలో జరుగుతున్నది అని మన పరీక్షా ప్రిపరేషన్ విధానం ఏ దిశలో జరుగుతున్నది అనేది మనకి క్షుణ్ణంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మనం అవతారిక కోసం వద్దాం మనం చెప్పుకున్నట్టు రాజ్యాంగ అవతారిక లేదా ప్రవేశిక రాజ్యాలు లక్ష్యాలు తీర్మానం ఆధారంగా రూపొందించడం జరిగింది అయితే ఈ అవతారిక అంటే ఏమిటి అసలు ఇది ఏమిటి చేస్తుంది ఏమిటి చెప్తుంది అవతారిక దీని యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి దీని యొక్క ఆవశ్యకత లేదా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అవతారిక అనేది రాజ్యాంగానికి ముందు మాటలాగా పనిచేస్తుంది మనం ఏదైనా పుస్తకం తీసుకుంటే టెక్స్ట్ బుక్ తీసుకుంటే ప్రతి టెక్స్ట్ బుక్కి కూడా ముందు మాట అనేది ఉంటుంది అలాగే ప్రిఫేస్ అంటున్నాం అలాగే భారత రాజ్యాంగానికి కూడా అవతారిక అనేది ఒక ముందు మాటలాగా పనిచేస్తుంది అంటే ఏమిటి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన మొత్తం అంశాలన్నీ కూడా అవతారికకి ఒక సంక్షిప్త రూపంలో మనకి వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మొత్తం భారత రాజ్యాంగం అంతా కూడా అవతారికని వివరించే ప్రయత్నం జరుగుతుంది మొత్తం రాజ్యాంగంలో అంటే రాజ్యాంగంలో ఎటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఎటువంటి సందేహాలు తలెత్తినప్పుడు కూడా ఆ సందేహాలని అవతారిక అనే గీటురాయి మీద పోల్చుకుని గీటురాయి మీద ఇట్ ఈస్ దీన్నే మనం టచ్ స్టోన్ అంటాం అంటే అవతారిక అనే గీటురాయితో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలు నిర్ధారించుకోవడం జరుగుతుంది ఇదే అభిప్రాయాన్ని కేశవానంద భారతి కేసులోని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సిక్రీ తన యొక్క అభిప్రాయాల్ని అవతారికపై తన యొక్క అభిప్రాయాల్ని ఈ విధంగా తెలియజేయడం జరిగింది సరే అది మనం ఒకసారి పక్కన పెట్టుకుంటే అంటే అవతారిక అనేది కేవలం ఒక ముందు మాట అయినా అంతకుమించి దానికి ఇంకేమో ఇంపార్టెన్స్ లేదా అంటే
అది కేవలం ఒక ముందు మాట మాత్రమే కాదు. ఎందుకు అంటే అవతారిక ఈ క్రింది అంశాలను మనకి వివరిస్తుంది. ఏమిటి అంశాలు? అవతారిక ద్వారా మనకి విశదపరిచే అంశాలు ఏమిటి అంటే మొట్టమొదటిది రాజ్యాధికారానికి మూలం. భారత దేశంలో రాజ్యాధికారానికి మూలం ఏమిటి అనేది అవతారిక మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రాజ్యాధికారానికి మూలం అంటే రాజ్యం అంటే ప్రభుత్వం, ప్రభుత్వం యొక్క అధికారానికి ఏంటి మూలం అనేది అవతారిక వివరిస్తుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క స్వభావం, భారత ప్రభుత్వ స్వభావం నేచర్ ఆఫ్ ద స్టేట్ అంటాం దీన్ని, ఇది అవతారిక వివరిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ రూపకర్తలు లేదా రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు లక్ష్యాలు, వాళ్ళ యొక్క ఆశయాలు ఏమిటి లక్ష్యాలు ఏమిటి అనేది కూడా మనకి అవతారిక వివరిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఆమోదించబడిన తేదీ, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ, ఇవి అవతారిక మనకి వివరిస్తుంది. దీనిలో ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ముందు మనం అధికారానికి మూలం ఏమిటి అనేది తెలుసుకుంటాం. ప్రవేశిక ప్రకారం భారతదేశంలో అధికారానికి మూలం రాజ్యాంగం. ఏ ప్రభుత్వం అయినా కూడా తన యొక్క అధికారాలని రాజ్యాంగం నుండి స్వీకరిస్తుంది. కాన్స్టిట్యూషన్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్ టు ద అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ అంటే భారతదేశంలో అధికారానికి మూలం ప్రవేశిక ప్రకారం ఏమిటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారానికి మూలం, అది ప్రవేశిక ప్రకారం మొట్టమొదటిది. థ్యాంక్ యూ.